విశేషాలని ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. కాలి పోస్టుల భర్తీ నిరుద్యోగుల పోరుబాట, టీఎస్పీఎస్సీని ముట్టడించిన బీజేపీ యువ మోర్చా. మంత్రి ఎర్రబెల్లి కుటుంబానికి కోవిడ్ వాక్సిన్. తణుకు మండల్ తేతలిలో వర్గపోరు, తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీలో ఘర్షణలు. लंबाड़ी हक्कुल पोराट समिति नृत्य राली. दानापुर एक्सप्रेस को त्रुटिलो तप्पिना प्रमादम, स्टेशन गन्पुर वद्दा तेगिपोयिन लिंक. विशाख जिला एजेंसी पेदबायलु मंडलम पेदकोडपल्ली ग्राम पंचायती सर्पंच सेग्गे वेंकटरमण गेलुपोंदारु. ई संदर्भंगा निर्वहिंचिन ऊरेगिंपुलो पाल्गोन्न आयन पंचायती कार्यालयानिकि चेरुकोनि बाध्यतलु स्वीकरिंचारु. ग्राम प्रजलु तन मीद उंचिन नम्मकान्नि सद्विनियोगं चेसुकोनि ग्राम अभिवृद्धिकि कृषि चेस्तानानि हामी इच्चारु. सरपंच सहकारी ग्राम पंचायती अभिवृद्धि पदों मैं प्रगति साधिदा अंत का प्राथम कुला मतलब पार्टी मैं परपाल मैं सरपंच मैं सचिवाली मैं अभिवृद्धि पदों में नड़पी सचिव सिबंदी वार सभ्यु वालीर्स मरी विविध ग्राम उपाध्याय मरी हेल्थ वर्कर्स अंदर मन को यूनिट सोदर भाव मित्र मंजीपेट ग्राम पंचायती मंजी आदर्श पंचायती को वरंगल अर्बन जिला हन्मकोंडा दीन दयाल नगर लो बीजेपी नूतन कार्यालय प्रारंभिंचारु. बीजेपी जिला अध्यक्षुरालु श्रीमती रावु पद्मा आध्वर्यंलो निर्वहिंचिन ई कार्यक्रमानिकि ग्रेटर वरंगल मुनिसिपल कॉर्पोरेशन एन्निकल इंचार्ज माजी एंपी जितेंदर रेड्डी हाजरयारु. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రొఫెసర్ కోదండరామ్ అంటే తమకు అపార గౌరవమని అన్నారు. రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ అర్బన్ జిల్లాలోని పలు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రేమేందర్ రెడ్డిని గెలుపించాలని పిలుపునిచ్చారు. పల్ల రాజేశ్వర రెడ్డి ఎవరు అని చెప్పి కూడా ఇవాల యువతరానికి కూడా తెలియదని చెప్పి మీ అందరిని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన గెలిచిన మొట్టమొదటి రోజు నుంచే ప్రగతి భవన్లో పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఒక అటెండర్ గా పని చేసుకుంటూ ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత, ఈ ప్రభుత్వం నడుస్తున్న తీరుపై వ్యతిరేకత, ఆయన మీద ఉన్న వ్యతిరేకత మీద ఇవాళ ఆయనకు శాసన మండలికి ఓటు వేసి వారు ఎవ్వరలేరని చెప్పి కూడా మేమందరం కూడా ఇక్కడ సర్వే చేసిన తర్వాత అందిస్తున్నాం. ఇక మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రేమేందర్ రెడ్డి గారు. ప్రేమేందర్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి ఆయనకు ఊహ తెచ్చినప్పటి నుంచి ఆయన స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పటి నుంచి ఒక ఏబీవీపీ కార్యకర్తగా ఉంటూ ఎక్కడ ఏ పని భారతీయ జనతా పార్టీ పని ఉన్నదో ఆ పనిని అన్ని కూడా చేసుకుంటూ పోయారు. మా దగ్గర మహబూబ్ నగర్ జిల్లాకు కూడా వారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. చాలా క్రమశిక్షణగా ఎంతో పట్టుదలతోటి ఆనాడు మా పార్టీకి కూడా చేసి నన్ను ఎంపీగా గెలిపించడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదే దాని మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ నన్ను ఇక్కడ అధ్యక్షుడు చేయడం జరిగింది, అది ఇన్ఛార్జ్ చేయడం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో తెలుగుదేశం పార్టీకి చెందిన మద్దతుదారుల విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. విజయోత్సవ ర్యాలీ జరుగుతుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తడంతో పలువురు కార్యకర్తలు గాయాల పాలైనట్లు సమాచారం. ఈ ఘర్షణలో వాలంటీర్ సత్యనారాయణ, అతడి తల్లి, భార్యలకు తీవ్ర గాయాలవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘర్షణ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మమ్మల్ని ఎలా చేశారని మేము అసలు వెళ్ళమండి ఎవరు కూడా మునిపోయి. ఇప్పుడు మా అబ్బాయి యాక్సిడెంట్ అయి పోయాడు అని నాకు ఉన్నది ఒక్కటే అండి నా కొడుకు. నా కొడుకుని చంపేస్తానని అలా చేసి వాళ్ళందరూ ఇంటి మీద లాంగ్ వచ్చేసారండి. నాకు ఉన్న గొప్ప కొడుకుని నన్ను అన్నయ్య చేసి అలా చేసి వస్తారండి. విజయోత్సవ ర్యాలీ సర్పంచ్ అభ్యర్థి గెలుపొందిన కారణంగా విజయోత్సవ ర్యాలీ పెట్టుకుని లలిత నగర్ 13వ వార్డులోకి వచ్చి మా ఇంటి దగ్గర అరుగు మీద నుంచి డీజే మైక్ పెట్టుకుని నన్ను లోపలిని పిలిచి నన్ను చుక్క బుజ్జి ఆయన మైక్ లో బూతులు తిట్టి నన్ను బయటికి లాగించి కోట నాగేశ్వరరావు గారు ఈయన కొత్త సర్పంచ్ భర్త సరిల్ల సతీష్ వాళ్ళందరూ ఉండగా వాళ్ళ జనం చేత మా నన్ను మా మిస్సెస్ మొత్తం బట్టలు చింపేసి మా అమ్మాయి బట్టలు చింపేసి మొత్తం 100 మంది కలిపి వాళ్ళందరూ రోడ్డు మీద అట్టు కొట్టారు. మమ్మల్ని మొత్తం దెబ్బలు మొత్తం ఒళ్ళంతా రక్తాలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణం చోటు చేసుకుంది. అద్దె అడిగినందుకు ఇంటి యజమానిపై దాడికి దిగిన వైనం స్థానికంగా కలవరం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే ఇంటి యజమాని వంగ ప్రసాద్ ఇంట్లో గత కొంతకాలంగా అడప చిన్నకొండయ్య అనే వ్యక్తి అద్దెకుంటున్నాడు. గత కొంతకాలంగా అద్దె కట్టడం లేదని అద్దె కట్టాల్సిందిగా యజమాని వంగ ప్రసాద్ అడగడంతో ఎదురు దాడికి దిగాడు. ఈ దాడిలో ఇంటి యజమాని వంగ ప్రసాద్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు హత్యకు కారణమైన అడప కొండయ్య పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తుంది. శ్రీ సంత సద్గురు సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా గర్పార్క్ అమరవీరుల స్తూపానికి పలువురు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు లాభండీలు నృత్యాలతో కూడిన ర్యాలీ రవీంద్ర భారతి వరకు నిర్వహించారు. లంబడి హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆరాధ్య దైవం శ్రీ సంత సద్గురు సేవాలాల్ మహారాజ్ భోగ్ బందారం నిర్వహించారు. గణేష్ నాయక నంగలభేరి లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లంబాడిల ఆరాధన దేవుడు శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ భారతదేశం మొత్తం తిరిగి లంబాడి జాతిని జాగృతం చేసేటువంటి మహాపురుషుడు. ఇతను ఆంధ్రప్రదేశ్ గుత్తి నియోజకవర్గంలో అనంతపూర్ జిల్లా గుత్తిలో భీమానాయకు ధర్మిణి గారికి జన్మనిచ్చినటువంటి సేవాలాల్ మహారాజ్. తను భారత మొత్తం తిరిగి మా జాతి గుడాలుగా ఏర్పాటు కావద్దు, తండగా ఏర్పాటు కావాలి, మా విద్యార్థులు చదువుకోవాలి, మాంసాన్ని మద్యపానాన్ని విడాలి, సమానత్వం సమాజంతో పోరాటం చేసేటువంటి మహారాజ్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి 28 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తండాలలో భోగ బండార కార్యాలు చేయాలని చెప్పి పిలుపునియడం జరిగింది. దాని భాగంగా ఈ రోజు సేవాలాల్ మహారాజ్ యొక్క ముగింపు సభను రవీంద్ర భారతి కేంద్రంగా మేము నిర్వహిస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరి గుట్టలో మాకు 5 ఎకరాల భూమి ఇచ్చి 500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి సేవాలాల్ మహారాజ్ మందిరం బంజారా భవన్ని ఏర్పాటు చేయాలి, మా తండాల్లో మద్యపానాన్ని నిషేధించాలి, మా విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా నిధులు నియమకాల కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ మోడీ అని చెప్పి. రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ కుటుంబంతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. ఎంజీఎం దవాఖానలో కోవిషీల్డ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 నుంచి 60 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ టీకాలు వేయించుకోవచ్చని తెలిపారు. తొలి రోజు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈ టీకా పంపిణీ చేశారన్నారు.
రాష్ట్రంలో 1200 కేంద్రాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 136 కేంద్రాలు వరంగల్ అర్బన్ జిల్లాలో 49 కేంద్రాల్లో వాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ లో క్రైస్తవ మతస్థులు ఆందోళనకు దిగారు. బాపూజీ నగర్ రక్షణ సైన్యం చర్చి విషయంలో చెలరేగిన వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. తమకు న్యాయం చేయాలంటూ సంఘ పెద్దలు 2 టన్ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పరిస్థితిని సమీక్షించిన సిఐ దుర్గారావు వారికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. శుక్రవారం ఏమైందమ్మా? అన్ని దాటి కొనుగోళ్ళు కొత్త వింత పాత రోత అనే సామెత ఉండనే ఉంది. ఇంతకీ అసలు విషయానికి వస్తే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే వాదనకు బలం చేకూరుతుంది అంటున్నారు టీఆర్ఎస్లోని పలువురు కార్యకర్తలు. ప్రస్తుతం నడుస్తున్న చరిత్రలో భాగంగా సీఎం కేసీఆర్తో సమానంగా ఉద్యమంలో పాల్గొన్న వారిలో మంత్రి ఈటెల గత కొంతకాలంగా వార్తలకు దూరంగా ఉంటున్నారని అపోహలు శిఖాలు కొడుతున్నాయి. ఈ విషయంలో నిజమెంత? ఈటెల దూరం గంగుల దగ్గర అనే వాదనలకు బలమెంత? అందులో నిజమెంత? హ్యావ్ ఎ లుక్ ఎట్ ద షార్ట్ స్టోరీ. ఉద్యమ ప్రస్థానం నుంచి అధినేత వెన్నంటి ఉన్న ఆయనకు క్రమక్రమంగా ప్రాధాన్యత తగ్గిపోతుందా? అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అన్నింటా తానై వ్యవహరించిన ఆ మంత్రిని ఎందుకు దూరం పెడుతున్నారు? సెల్ఫ్ గోల్ చేసుకున్నారా, లేక అధిష్టానమే దూరం పెట్టొస్తుందా అన్నదే టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయంతో పాటు కేబినెట్ నిర్ణయాల విషయంలో కూడా కీలక భూమిక పోషించిన ఈటెల ఇప్పుడు అధినేతతో అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం కూడా అదే తీరును కనబరుస్తుండడం విశేషం. కొన్ని బహిరంగ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటెల రాజేందర్ సూచన మేరకు తానే నిర్ణయం తీసుకున్నానని ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అంతటి ప్రాధాన్యమున్న ఈటెల కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎందుకు దూరం అవుతున్నారన్నదే ప్రస్తుత అంతుచిక్కని ప్రశ్న. పార్టీలో జరిగే కీలక పరిణామాలప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈటెల రాజేందర్కు నేడు ప్రగతి భవన్ వైపు కూడా కన్నెత్తి చూడడం లేదని తెలుస్తుంది. సీఎం కేసీఆర్ను అన్న అని పిలిచే కొంతమంది వ్యక్తుల్లో ఈటెల కూడా ఒకరు. అటువంటి వ్యక్తి ఊసు కేసీఆర్ కుటుంబ సభ్యుల నుంచి రావడం లేదంటే
అంతర్గతంగా ఏం జరిగిందన్నదే పజిల్ గా మారింది. అధినేత కేసీఆర్ కూడా ఈటలపై ఆప్యాయతను ప్రదర్శించేవారు, కానీ ఇప్పుడు ఆయన కూడా పట్టించుకోకపోవడం వెనుక జరుగుతుంది అనే అనుమానాలు షికారు చేస్తున్నాయి. హుజూరాబాద్ కేంద్రంగా మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల లోపాలను బాహటంగా ఎత్తిచూపారు. అప్పటికే ప్రగతి భవన్తో ఈటల సంబంధాలు గతి తప్పడం వల్లే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల జరిగిన ఓ సమావేశానికి ఈటలకు ఆహ్వానం అందకపోవడం మరొక సమెరుపు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇప్పుడు కీలక భూమిక పోషిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. అధినేత టూర్లో అయినా ఆయన తనయ పర్యటనలో అయినా గంగుల ప్రత్యక్షమవుతున్నారు. అత్యంత కీలకమైన గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గంగులకు బాధ్యతలు అప్పగించారు. ఆయనను హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం అప్పగించడంతో కల్వకుంట్ల ఫ్యామిలీకి గంగుల ఎంత దగ్గరయ్యాడో స్పష్టమవుతుంది. ప్రతి విషయంలోనూ గంగుల కమలాకర్కే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా స్పష్టమవుతుండడం ఇప్పుడు ఈటల వర్గీయులకు మింగుడు పడకుండా చేస్తుంది. కేసీఆర్ కుటుంబానికి గంగుల కమలాకర్ దగ్గర కాలేడని ఊహించిన వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ నేడు కమలాకర్ క్లోజ్గా మూవ్ అవడం విశేషం. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన బోయిన్పల్లి వినోద్ కుమార్ ఈటల పక్షాన నిలబడుతున్నా గంగులకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారనే వాదనలు మరోవైపు వినిపిస్తున్నాయి. అత్యంత కీలక నిర్ణయాల్లో బోయిన్పల్లి భాగస్వామ్యం తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈటలను మంత్రివర్గంలో తీసుకునే విషయంలో కూడా వినోద్ కుమార్ జోక్యం తప్పనిసరి అయినట్లు సమాచారం. అయినా ఈటల విషయంలో మాత్రం బోయిన్పల్లి కూడా ఎలాంటి సపోర్ట్ చేయలేకపోతున్నారా అన్నదే అంతుచిక్కకుండా తయారైంది. అన్నింటా ముందు వరుసలో నిలిచే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వర్గ పోరులోనూ ముందు వరుసలో నిలుస్తున్నాయా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లో తొందరపడి ఓ నిర్ణయానికి రావడం పప్పులో కాలేసినట్లే అంటున్నారు పలువురు నేతలు. ఏది ఏమైనా రానున్న సమరం వరకు ప్రస్తుతం షికార్లు చేస్తున్న పుకార్లకు ఏ రూపం రానుందో వేచి చూడాలి. తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయం నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ఖాళీగా ఉన్న 200,000 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ర్యాలీని అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గత మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి దానాపూర్ బయలుదేరిన 2791 ఎక్స్ప్రెస్ స్టేషన్ గన్పూర్ రైల్వే గేటు వద్ద ఇంజన్ కు బోగీలకు మధ్య లింకు తెగిపోయింది. లింకు తెగిపోయిన తర్వాత ఇంజన్ 250 మీటర్ల వరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో బోగీలన్నీ కొంత దూరం ప్రయాణించి పట్టాలపైనే సుమారు 28 నిమిషాల పాటు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించి ఇంజన్ బోగీల లింకును సెట్ చేసి సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ జన్మదినం సందర్భంగా టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎస్ఎం ముజీబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రెడ్డిహిల్స్లోని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హోంమంత్రి మొహమ్మద్ అలీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రార్థనలు జరిపించామన్నారు. రండి.
हेलो सामान तो एक मिनट दुबई से आप एक बार भाई बार जाने बाद हम लोग आए ओके ना तेलंगाना राष्ट्र प्रभुत्वम होम शाख मातिलु गौरवनीयुलु पेद्दलु जनाब मोहम्मद अलहज महमूद अली गारी जन्मदिन मैदीनाबाद जंग कैंसर हास्पिटल उद्यम जरूर मैदीनाबाद जंग कैंसर हास्पिटल कार्यदर्शि मंत्रु सुकुमारण गारी नायकत्व में कार्यक्रम जरिए हैदराबाद जिला अध्यक्ष नैन हैदराबाद जिला कार्यवर्ग मेमंदर इकड़ अन्नदान कार्यक्रम जरिए निरंतर हैदराबाद जिला गौरवपेदल एवरते राष्ट्र कोसम होरा प्रभुत् कीलक पाचे अट्ला वाली मैं मरवक वारी जन्मदिन मोदी अन्नी कार्यकलापाल हैदराबाद जिला चपड़ता साजिक स्थल तो भगवंत महमूद अली गार मैं केसीआर गारी नायकत्व में इंका बला इंका प्रजा सेव चेयर अंदर విశాఖ జిల్లా పాడేరులో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంతో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ ఉత్సవంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తుందన్నారు. సర్పంచ్లు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎన్నికల కమిషనర్ యొక్క భరోసాతో ఈ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫోర్ ఫ్రీగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వర్తించవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ గతంలో 25% ఇనానిమిటీ ఎలక్షన్ జరిగినప్పటికీ అనేక మంది ఇబ్బందులు గురిచేసి ఎన్నికలు పార్టిసిపేషన్ చేయకుండా ఉన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్నికలు నిర్వర్తించమని ఆదేశించిన సందర్భంలో ఈ ప్రభుత్వం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉంటే ఎన్నికల కమిషన్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం శోచనీయమైనటువంటి విషయం. పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి రెవెన్యూ వ్యవస్థ దగ్గర నుంచి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల యొక్క గొంతుకు నొక్కేటువంటి గట్టి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక 74-73 రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి అంశంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఎన్నికలనే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమేయం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు స్థానికులే నిర్వర్తించుకునేటువంటి ఆలోచన సాధంగా రావాల్సినటువంటి పరిణామాల నుంచి రోజురోజుకి రాజకీయ పార్టీలకు ఎలక్షన్గా. విశాఖ జిల్లా చింతపల్లి మండలం అంజలి పంచాయతీలో భారత కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పేట్ల రాజుబాబు ఘన విజయం సాధించారు. అధికార వైసీపీ హవాలోనూ అంజలి పంచాయతీ ప్రజలు ఇచ్చిన తీర్పు అధికార పక్షానికి చంపపెట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు గత 15 ఏళ్లుగా బూసులకోట గ్రామానికి చెందిన పేట్ల కుటుంబానికి అండగా ఉంటున్న సిపిఐ త్వరలో జరగబోయే పరిషత్ ఎన్నికల్లోనూ సిపిఐ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖాళీ పోస్టుల భర్తీ, నిరుద్యోగుల పోరుబాట, టీఎస్పీఎస్సీని ముట్టడించిన బీజేపీ యువ మోర్చా. మంత్రి ఎర్రబెల్లి కుటుంబానికి కోవిడ్ వ్యాక్సిన్.
సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు, లంబాడి హక్కుల పోరాట సమితి నృత్య ర్యాలీ. దానాపూర్ ఎక్స్ప్రెస్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం, స్టేషన్ కన్పూర్ వద్ద తెగిపోయిన లింక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ కేఎన్టీవీ.